Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. APCM రిలీఫ్ ఫండ్ నకిలీ చెక్కుల కేసులో సినిమా డైరెక్టర్ అరెస్ట్. మంగళూరులోని మూడ్ బిద్రే బ్యాంకులో నకిలీ చెక్కులు సమర్పించి 52.65 కోట్లు కొట్టేసేందుకు ఉదయ్ కుమార్తో పాటు మరో 5 వ్యక్తులు ప్రయత్నించారు. బ్యాంకు సిబ్బంది అప్రమత్తతో ఆ చెక్కులు క్లియరెన్స్కు వెళ్లలేదు. ఏపీలో సంచలనం సృష్టించిన సీఎం రిలీఫ్ ఫండ్ నకిలీ చెక్కుల వ్యవహారంలో పోలీసులు కీలక పురోగతి సాధించారు. కర్ణాటకలో నకిలీ చెక్కులను సమర్పించి డబ్బులు కొల్లగొట్టేందుకు ప్రయత్నించిన 6 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో కోస్టల్ వుడ్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ శెట్టి ఉన్నారు. వారిని దక్షిణ కన్నడ జిల్లాలో అరెస్ట్ చేసిన కర్ణాటక పోలీసులు ఆ సమాచారాన్ని ఏపీ పోలీసులకు చేరవేశారు. గత నెలలో మంగళూరులోని మూడ్ బిద్రే బ్యాంకులో నకిలీ చెక్కులు సమర్పించి 52.65 కోట్లు కొట్టేసేందుకు ఉదయ్ కుమార్తో పాటు మరో 5 వ్యక్తులు ప్రయత్నించారు. బ్యాంక్ సిబ్బంది అప్రమత్తతో ఆ ట్రాన్సాక్షన్ను నిలిపివేశారు. కాగా ఏపీ సీఎం సహాయ నిధి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కొలగొట్టేందుకు దుండగులు చేసిన కుట్ర 20 సెప్టెంబర్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. నకిలీ చెక్కులతో ఏకంగా 112 కోట్లను కాజేయాలని స్కెచ్ వేశారు. అయితే బ్యాంక్ అధికారుల అప్రమత్తతో ఈ కుట్ర బయటపడింది. నకిలీ సీఎంఆర్ఎఫ్ చెక్కులు తయారు చేసిన కేటుగాళ్లు ఢిల్లీ, మంగళూరు, కోల్కతా బ్యాంకుల ద్వారా నగదును ఉపసంహరించాలని కేటుగాళ్లు ప్రయత్నించారు. మంగళూరులోని మూడ్ బిద్రే శాఖలో 52.65 కోట్లు, ఢిల్లీలోని సిసిపిసిఐ శాఖలో 39.85 కోట్లు, కోల్కతాలోని మోగ్ రాహత్ శాఖలో 24.65 కోట్ల చెక్కులను క్లియరెన్స్ కోసం సమర్పించారు. అంత భారీ మొత్తంలో డబ్బులు విత్డ్రా చేయడం, పైగా ఆ ఖాతా సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించినది కావడంతో బ్యాంక్ అధికారులకు అనుమానం వచ్చింది. 3 చెక్కులు విజయవాడ ఎంజీ రోడ్ బ్రాంచ్ ఎస్బీఐ వివరాలు ఉన్నాయి. వాటిపై సీఎంఆర్ఎఫ్ రెవెన్యూ శాఖ సెక్రటరీ టు గవర్నమెంట్ పేరుతో స్టాంపులు కనిపించాయి. వీటిపై అధికారులకు అనుమానం రావడంతో ఏపీలోని ఎస్బీఐని సంప్రదించాయి. అయితే తాము ఎలాంటి చెక్కులను జారీ చేయలేదని, వాటిని క్లియర్ చేయవద్దని చెప్పడంతో బ్యాంక్ సిబ్బంది చెక్కులను క్లియర్ చేయలేదు. దాంతో నకిలీ మొత్తం కుట్ర బయటపడింది. ఈ వ్యవహారాన్ని ఏపీ పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. దీని వెనుక ఎవరున్నారో తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. సెప్టెంబర్ 21వ తేదీన తూళ్లూరులో కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్న ఏసీబీలోని అర్బన్ కరప్షన్ డిటెక్టివ్ ఫోర్స్ నిందితులను గుర్తించారు. అనంతరం దక్షిణ కన్నడ జిల్లా పోలీసులను అలర్ట్ చేయడంతో మంగళూరులో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక ఢిల్లీ, కోల్కతాలో నకిలీ చెక్కులను సమర్పించిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. వారి కోసం కూడా ఏపీ పోలీసులు ఏసీబీ గాలిస్తోంది.